హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు బిందస్ వరల్డ్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా ఎప్పుడూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం ఇప్పుడే కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. సో ఈరోజు వీడియో వచ్చేసి ఆల్రెడీ థంబ్నైల్ అయితే చూసారు కదా, వరలక్ష్మి వ్రతం కోసం అయితే శారీ షాపింగ్కి అయితే వచ్చారనమాట. సో శారీస్ చూస్తున్నాను. అసలు ఏ కలర్ కాంబినేషన్ తీసుకోవాలి ఏంటి అనేది అయితే ఇక్కడ చూస్తున్నాను అనమాట. ఇక్కడ ఎల్లో ఇంకా పింక్ బార్డర్ వచ్చింది, ఎల్లో కలర్ శారీ మొత్తం. సో సూపర్గా అయితే ఉంది, చూసాను అనమాట. అన్ని చీరలు చాలా చాలా బాగున్నాయి, కానీ ఏది తీసుకోవాలనేది కన్ఫ్యూజన్ అనమాట. చాలా చాలా కలెక్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ కొంచెం ఆషాఢం పోయింది కాబట్టి శ్రావణ మాసంలో కొంచెం ప్రైసెస్ అయితే ఎక్కువే ఉన్నాయని చెప్పొచ్చు. ఆషాఢంలో ఉన్నంత ఆఫర్స్ అయితే ఇప్పుడు లేవు, చాలా వరకు చేంజ్ అయిందనమాట. సో ఇంకా ఏది తీసుకోవాలా అని చూస్తూ ఉంటే మా దేవాంశ్ గారు కూడా మాతో వచ్చాడు ఈరోజు షాపింగ్కి. ఎప్పుడు తీసుకురాను, ఈరోజు వాడికి వరలక్ష్మి వ్రతం పూజ కోసం ఒక డ్రెస్ అయితే తీసుకుందాము అని చెప్పేసి వాడిని కూడా తీసుకొని వచ్చానమాట. ఇంకా వాడికే ఫస్ట్ తీసుకోవాలని ఏడిపిస్తుంటే ఇంకా వాడి కిడ్స్ సెక్షన్కి అయితే వెళ్ళామన్నమాట, పైకి వెళ్ళాము. సో నేనైతే ఈసారి వాడికి కుర్తా సెట్ అయితే తీసుకుందాము, పూజకి బాగుంటుందని చెప్పేసి తీసుకుంటున్నాను అనమాట. చాలా వెరైటీస్ కుర్తాస్ అయితే వాడికి ఉన్నాయి. సో ఇప్పుడు నాకు ఈసారి కొంచెం డిఫరెంట్గా ఏంటంటే ఫ్లోరల్లో వస్తున్నాయి కదా, అది తీసుకోవాలి అని నాకు వాడికి వెయ్యాలి అని అయితే ఇంట్రెస్ట్ అనమాట. ఇది వచ్చేసి డిజర్ట్ ఇల్లు డ్రెస్ అనమాట. అది చూడరా అంటే వాడికి సైజ్ కరెక్ట్ సెట్ అవ్వలేదు. సో ఇంకా మళ్ళీ నేను ఫ్లోరల్లోనే సెలెక్ట్ చేశాననమాట. చాలా కిడ్స్ కలెక్షన్ అయితే చాలా బాగుంది. ఇది న్యూ బ్రాంచ్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఖాజాగూడలో. సో ఇంకా టిల్లు డ్రెస్ అయితే వాడికి ట్రై చేసాం కానీ వాడికి సరిపోలేదు, కరెక్ట్ సైజ్ దొరకలేదన్నమాట. ఇప్పుడే కిడ్స్కి కూడా వస్తున్నాయంట డీజే టిల్లు కుర్తా పైజామా సెట్. సో ఇంకా వేరేది తీసుకొచ్చి వేశారు కానీ వేరే కాంబినేషన్లో, నాకు అంత నచ్చలేదు అది. సో నేను ఇదైతే మా వారు పట్టుకున్నారు కదా, ఇది నాకు చాలా నచ్చింది. సో వాడికి ఇదైతే డిసైడ్ అయిపోయానమాట తీసుకుందామని. ట్రయల్స్ అయితే వేసాము, సూపర్గా కనిపిస్తుంది వాడికి. ఇంకా పూజ రోజు మంచిగా రెడీ అయి వేసుకుంటే ఇంకా సూపర్ లుక్ ఉంటుంది. ఇంకా ప్రభస్తికి అయితే పాపకైతే ఆల్రెడీ హాఫ్ శారీ అయితే ఒకటి ఉంది రెడ్ ఇంకా గ్రీన్ కాంబినేషన్లో, అదైతే వేసేద్దామని అయితే డిసైడ్ అయిపోయానమాట. వీడికి వచ్చేసి ఇది. ఇంకా నాకు షాపింగ్ అమ్మవారికి చీర, నాకు ఒక చీర ఇంకా తీసుకునేది అయితే ఉందన్నమాట. ముందు వీడి సెలెక్షన్ అయిపోతే వీడి గోల్ ఉండదని చెప్పేసి వీడికే తీసుకుందామని దేవాంశ్ గారికి పైకి అయితే వచ్చామన్నమాట. ఫ్లోర్కి వచ్చి కిడ్స్ సెక్షన్లో ఇక్కడ చూస్తే చాలా బాగున్నాయి. అమ్మాయిలు కిడ్స్ గర్ల్స్కి అయితే చాలా బాగున్నాయి, క్యూట్ క్యూట్ డ్రెస్సులు అయితే సూపర్గా ఉన్నాయన్నమాట. ఇంక ఇవన్నీ ఒక రౌండ్ అయితే వేసేసుకున్న తర్వాత నెక్స్ట్ మేమైతే మళ్ళీ కిందకైతే వెళ్ళిపోతున్నాము. కింద గ్రౌండ్ ఫ్లోర్కి అయితే వెళ్ళిపోతాను అనమాట. గ్రౌండ్ ఫ్లోర్లో శారీ సెక్షన్ ఉంటుంది, సో అక్కడికి అయితే వెళ్ళిపోదాం. సో మళ్ళీ ఇక్కడికి నేనైతే శారీ సెక్షన్ దగ్గరికి వచ్చాను. శారీస్ అయితే చాలా చాలా బాగున్నాయి, కానీ ఏది డిసైడ్ అవ్వాలో కూడా ఏం అర్థం కావట్లేదు. అన్నీ ఒకటే కాంబినేషన్ కలర్స్ లాగా అనిపిస్తున్నాయి దగ్గర నుంచి చూస్తుంటే. నాకు శారీ షాపింగ్లో ఉన్నప్పుడైతే ఆ లైటింగ్కో ఏమో తెలియదు, కానీ అన్నీ దగ్గర దగ్గరగా ఒకటే కలర్ లాగా అన్ని శారీస్కి సేమ్ కాంబినేషన్స్ టైప్లో అనిపించాయి. కానీ ఇప్పుడు నేను వీడియోకి వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడైతే ఒక్కొక్క శారీ చూస్తుంటే నాకు అసలు ఆ చీర ఎప్పుడు ఎందుకు తీసుకోలేదు, ఈ చీర ఎందుకు చూడలేదు నేను అనే ఫీల్ వచ్చిందనమాట. అంత బాగున్నాయి శారీస్ అయితే. సో ఇక్కడ డిస్ప్లేలో ఉంది చూడండి, శారీ అయితే హైలైట్గా ఉంది. గోల్డ్ ఇంకా మెరూన్ కాంబినేషన్ విత్ బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ వచ్చింది, చాలా సూపర్గా ఉందనమాట. ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో కొంచెం కాస్ట్లీ శారీస్ అవి. ఇక్కడ ఫ్యాన్సీ శారీలో వర్క్ శారీ అయితే ఒకటి ఉంది, చాలా బాగుంది ఇది కూడా. సో అలా నేను ఏం తీసుకోవాలా అనుకుంటూ మొత్తం చూసి చూసి వెతికి వెతికి ఫైనల్గా అయితే ఒక రెండు శారీస్ కూడా సెలెక్ట్ చేసి పెట్టుకున్నానమాట. సో అవైతే నేను క్లియర్గా మీకైతే ఏం చూపించలేదు. నేను డైరెక్ట్ పూజా రోజు నేను కట్టుకుంటాను, ఇంకా అమ్మవారికి అయితే కట్టిస్తానన్నమాట. అవి ఆ రోజే మీకు రివీల్ అవుతుంది. సో నా సబ్స్క్రైబర్స్కి, సో
నెక్స్ట్ ఇక్కడ బ్యాంగిల్స్, నెక్ సెట్స్, ఇయర్ రింగ్స్ అయితే హైలైట్గా ఉన్నాయని చెప్పుకోవచ్చు. కానీ ప్రైజే చాలా ఎక్కువ ఉంది, అసలు తీసుకోలేనంత ప్రైస్ ఉందన్నమాట. ఇంకా నెక్స్ట్ నేను ఇక్కడ బ్యాంగిల్స్ చూద్దామని అనుకున్నాను, కానీ చాలా ఎక్కువ కాస్ట్ ఉండేసరికి నేనైతే తీసుకోలేదు. నెక్స్ట్ చూద్దాము, ఇంకొక మాల్ ఏదైనా షాపింగ్ వేరే దగ్గరికి వెళ్ళినప్పుడు చూద్దామని చెప్పేసి నేనైతే సైడ్ అయిపోయాను అనమాట బ్యాంగిల్స్కి. సో నాకు ఇక్కడ సైడ్కి లాకెట్ వచ్చిన చైన్స్ కోసం అయితే నేను ట్రై చేస్తున్నా, ఇక్కడ తీయించానమాట, చూశాను తీసి. సో అవి కూడా చాలా ఎక్కువ ప్రైస్ ఉండే, ఒక్కటే 500 ఉందన్నమాట ఈ లాస్ట్లో కనిపిస్తున్న లాకెట్ది చాలా. సో మిగతావన్నీ అయితే ఎక్కువ ప్రైస్లో ఉన్నాయి, అదొక్కటే 500 ఉండే. బట్ ఏంటంటే వేరే దగ్గర ట్రై చేద్దాంలే, ఇంకా డిజైన్స్ మోడల్స్ దొరుకుతాయి కదా, ఒకదాన్నే చూసి ఎందుకు డిసైడ్ అయిపోయి తీసుకోవాలి అని చెప్పేసి నేనైతే డ్రాప్ అయ్యానమాట. జ్యువెలరీ సెక్షన్ ఏమీ తీసుకోలేదు. సో ఇది ఈరోజు వీడియో. నెక్స్ట్ చైన్ ఇంకా బ్యాంగిల్స్ కూడా షాపింగ్కి వెళ్తాను, నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను. అప్పటి వరకు లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.